రైట్, మళ్ళీ లెట్ స్టార్ట్ ద ప్రాబ్లమ్స్ వన్ బై వన్. ఒక్కొక్క ప్రాబ్లమ్ని స్టార్ట్ చేసుకుంటూ వద్దాం. చూడమ్మా, మా ఫస్ట్ క్వశ్చన్ కదా, ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి డైరెక్షన్ చదువుతాను, ఆ తర్వాత నుంచి డైరెక్షన్ చదవను. ఓకే రైట్, చూడమ్మా. యా, ఏమన్నాడు? చూస్ ద ఆల్టర్నేటివ్ విచ్ ఈస్ క్లోజ్లీ రిజెంబుల్స్ ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద గివెన్ కాంబినేషన్. ఇంగ్లీష్లో మా ఇచ్చిన దానికి క్లోజ్ రిజెంబ్లెన్స్ ఉండాలి. ఓకేనా, దేంట్లో ఉంది మిర్రర్ ఇమేజ్గా అని అడుగుతున్నాడు. తెలుగు చూడమ్మా, ఇచ్చిన కాంబినేషన్ యొక్క మిర్రర్ ఇమేజ్ని పోలి ఉండే ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి. అమ్మా వీడు కూడా ఏం చేశాడమ్మా, మిర్రర్ ఇమేజ్ అనే చెప్పాడు. కావాలని ఇచ్చానమ్మా ఈ క్వశ్చన్ని, రెండుసార్లు ఇచ్చాను చూడండి. ఓకే, ఇక్కడ చదువుతాం డైరెక్షన్ని. ఇంగ్లీష్ ఒక యాసిస్ ఉంటుంది, తెలుగులో చూడండి. ఇచ్చిన పదం లేదా బొమ్మ యొక్క ప్రతిబింబాన్ని లేదా అద్దంలో బింబాన్ని పోలి ఉండే ప్రత్యామ్నాయాన్ని కనుగొండి. ఇది చాలా క్లియర్గా ఇచ్చారు కదా, అద్దంలో బింబాన్ని లేదంటే ప్రతిబింబాన్ని అని. అవునా? రైట్, ఓకే. అంటే ఇది ఫైన్ మనకి తెలుగు మీడియం వాళ్ళకి, ఇది నాట్ ఫైన్. కానీ మీరు రెండింటినీ ఫైన్ అనే పరిస్థితిలో ఉండాలి. ఓకే, రెండు ఒకటే క్వశ్చన్ ఇచ్చాను, మూడునే కావాలని డైరెక్షన్ చూపించడం కోసం నేను ఇచ్చాను. నెక్స్ట్ నుంచి డైరెక్షన్ ఇవ్వడమ్మా, డైరెక్షన్ ఇస్తాను కానీ మీరు ప్రతిబింబాన్ని అద్దంలో ప్రతిబింబాన్ని అనుకుంటే సరిపోతుంది అంతే. ఓకే, లెట్స్ సీ ద క్వశ్చన్. అమ్మా ఈ క్వశ్చన్ని మిర్రర్లో రాయమన్నప్పుడు ప్రైమరీగా స్టూడెంట్స్ చేసి తప్పేంటంటే, ఆ ఏకి మిర్రర్ ఇమేజ్ ఏంటి, ఏనే, ఆ ఎన్కి ఏంటి మిర్రర్ ఇమేజ్ ఇలా వచ్చింది. అవునా? రైట్, ఎస్కి ఏమొచ్చింది ఇలా వచ్చింది, ఆ ఫోర్కి ఏమొచ్చింది, అర్థమైందా మీకు? ఇలా లెక్కేస్తూ అది ఎక్కడుందో వెతుకుతుంటారమ్మా. అది ఎక్కడుందంటే చక్కగా ఫస్ట్ ఆప్షన్లో కనబడుద్ది. హా అబ్బా సార్ ఫస్ట్ ఆప్షన్ సార్ అని చెప్పి టికెట్ వెళ్ళిపోతారమ్మా. వాళ్ళ దృష్టిలో సార్ మాకు బాగా చెప్పాడు, అసలు బోల్డ్ ఎగ్జాంపుల్ చెప్పాడు, నేను అన్నింటినీ అదే ఆశ్చర్య పెట్టేసాను సార్, చెత్త కొట్టేసాను సార్, పేపర్ చాలా ఈజీ అంటాడు. వాడికి చితికిపోయింది ఎగ్జామ్ హాల్లో. ఎందుకు తెలుసా? మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తానంటే, ఇక్కడ మిర్రర్ని పెట్టినప్పుడు మొట్టమొదట రావాల్సింది ఏనా టూనా? మన టార్గెట్ ఏంటి, ఇలా కదా పడాల్సింది, అంటే మొట్టమొదటి టూ రావాలి. అర్థమైందా? సో అంటే టూ యొక్క ఇమేజ్ ఏంటి, ఇది టూ యొక్క, సారీ, ఓకే టూ యొక్క ఇమేజ్. అవునా? రైట్, ఇది టూ యొక్క ఇమేజ్. అవునా? మిర్రర్ తిప్పితే ఓకే, వన్, ఇది ఎడం వైపు తిరిగింది కాబట్టి కుడి వైపు తిప్పాలి. అవునా? క్యూ, సున్నా ఇటు ఉంది, రైట్ సైడ్ ఉంది కాబట్టి మనం లెఫ్ట్ సైడ్ గీయాలి. అవునా? త్రీ, ఇలా ఉంది కాబట్టి మనం దాన్ని ఇలా గీసుకోవాలి. అవునా? మా ఫస్ట్ క్వశ్చన్ ఎప్పుడైనా నేను చాలా జాగ్రత్తగా చెప్తాను. ఓకేనా? సో అంటే ప్రతి పాసిబిలిటీ ఏంటి, లేకపోతే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని చెప్తాను. రెండో క్వశ్చన్ నుంచి మనం మన దాని స్టైల్లో వెళ్దాం. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఫోర్ అంటే ఇటు తిరుగుద్ది. అవునా? నెక్స్ట్ ఎస్ అంటే ఇటు తిరుగుద్ది. అవునా? నెక్స్ట్ ఎన్ అంటే ఇలా తిరుగుద్ది. అవునా? ఎందుకంటే ఇవన్నీ నేను ఇందాక చెప్పాను. అవునా? ఏ అంటే యాసిస్గా ఉంటుంది. అవునా? ఇప్పుడు ఇది ఎక్కడుందో వెతకండి. సార్ టూతో స్టార్ట్ అయినాడు ఒక్కడే సార్, సో ఇదే ఆన్సర్. మా పద్ధతిగా చేయమంటే అది ఈజీగా చేయమంటే, సార్ ఫస్ట్ టూతో స్టార్ట్ అవ్వాలి సార్, టూతో స్టార్ట్ అయిన వాళ్ళు సెకండ్ ఆప్షన్ ఒక్కడే సార్. వీడు చూడండి ఏతో స్టార్ట్ అయ్యాడు నాకు వద్దు, వీడు చూడండి ఎస్తో స్టార్ట్ అయ్యాడు, ఎస్ ఎక్కడో ఉన్నాడు సార్, నాకెందుకు ఈడు, ఫస్ట్ రావాల్సింది టూ, ఈడ వద్దు సార్, అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. అర్థమైందా? మా నేనేం చెప్పానమ్మా, ఫస్ట్ క్వశ్చనే పద్ధతి ప్రకారం చెప్తానని చెప్పాను, ఆ తర్వాత మన స్టైల్లో కూడా చెప్తానని, అది కూడా మన స్టైల్లో కూడా చెప్పాను. ఈ ఒక్క టూతో మనకు ఆన్సర్ అయిపోయింది, రిమైనింగ్ అన్ని మీరు కావాలంటే వెరిఫై చేసుకుంటూ చేసుకోండి, లేదు. ఓకేనా? నన్ ఆఫ్ దీస్ ఉంటే వెరిఫై చేయాలి, కానీ మనకు నన్ ఆఫ్ దీస్ మాక్సిమం ఇవ్వడు. నాలుగు ఆప్షన్స్ ఉన్నప్పుడు నన్ ఆఫ్ దీస్ ఇవ్వడు, ఐదు ఆప్షన్స్ ఉన్నప్పుడు 99% నన్ ఆఫ్ దీస్ ఇస్తాడు. ఓకేనా? రైట్, చూడమని ఎక్స్ప్రెషన్. ఓకే, మరి ఇప్పుడు దీనికి మిర్రర్ ఇమేజ్ ఏంటి? మా మిర్రర్ ఇమేజ్ అంటే ఫస్ట్ ఎవరితో స్టార్ట్ అవ్వాలి, ఏతో స్టార్ట్ అవ్వాలి. అవునా? ఏతో అబ్బో అన్నీ ఏనే సార్. అప్పుడు ఏం చేయాలి అంటే, ఏ ఆల్ఫాబెట్ అయితే డిఫరెన్స్ ఉందో వాటితో స్టార్ట్ చేయాలి. ఇప్పుడు చూడండి, లాస్ట్ ఆల్ఫాబెట్ అన్ని చోట్ల వేరువేరుగా ఉంది, ఇక్కడ లాస్ట్ అందరూ ట్రై చేస్తాను. లాస్ట్ అంటే ఇక్కడ లాస్ట్ రావాలంటే ఇక్కడ ఫస్ట్ ఉండాలి కదా, అంటే ఇక్కడ ఫస్ట్ అవ్వమ్మా టీ, అంటే టీతో ట్రై చేస్తాను. ఓకే, టీకి మిర్రర్ ఇమేజ్ సేమేగా, ఇక్కడ మారింది ఇక్కడ మారింది, వద్దు నాకు వీళ్ళిద్దరు, వాళ్ళిద్దరు టీలు టీలుగానే ఉన్నారు. నెక్స్ట్ లెఫ్ట్ నుంచి కానీ రైట్ నుంచి కానీ ఇంకా ఎవరు సేమ్గా డిఫరెంట్గా ఉన్నారో వాళ్ళు చూడండి. రెండో వాడు చూడండి, వీళ్ళిద్దరు మారారు. అవునా? రెండో వాడు లెఫ్ట్ నుంచి రెండో వాడు అంటే ఇక్కడ రైట్ నుంచి రెండో వాడు, రైట్ నుంచి రెండో వాడు ఎవడు, నాలుగు. నాలుగుకి ఇలా ఉండడానికి మిర్రర్ ఇమేజ్ ఏంటి, రైట్ సైడ్ తిరగాలి అంతేనా? రైట్ సైడ్ తిరిగింది, ఇక్కడ లేదు, సెకండ్ వన్ కాదు, అంటే ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్. అర్థమైనా? ఇంత ఈజీగా చేసుకోవాలి. ఓకేనా? చూడమని నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, మా అద్దంలో ఉండే బింబాన్ని మనం చెప్పాలి. ఓకే రైట్, చూడమ్మా ఎక్కడ ఉందో అది, మా ఎక్కడ ఏ ఆప్షన్తో ట్రై చేయాలంటే నేనేం చెప్పాను మీకు గతంలో. ఓకే, ఎక్కడైనా సరే మనకి రివర్స్ చేసి రావాలి. అవునా? ఓకే అమ్మా, ఫస్ట్ ఆల్ఫాబెట్ ఎవరమ్మా కే, అంటే లాస్ట్ ఆల్ఫాబెట్ కే అంటే మనకి ఫస్ట్ ఆల్ఫాబెట్ కే, అంటే రివర్స్ అయ్యి ఇలా రావాలి. ఓకే ఓకే, కొట్టేజా. ఓకే మా, ఇప్పుడు రిమైనింగ్ వాళ్ళు చూస్తే సార్ లాస్ట్లో డిఫరెన్స్ అని ఉందా, మూడు సేమే ఉన్నాడు సార్, అంటే ఇంకా ఎక్కడ డిఫరెన్స్ ఉంటే అక్కడ స్టార్ట్ చేద్దామమ్మా. ఏ సేమ్గానే ఉన్నాడు, సేమ్గానే ఉంది బొమ్మ, సేమ్గానే ఉంది బొమ్మ, డి సేమ్గానే ఉంది బొమ్మ, ఎన్ సేమ్గానే ఉంది బొమ్మ, సేమ్గానే ఉంది, టూ సేమ్గానే ఉంది. ఓకే నెక్స్ట్ ఇది డిఫరెంట్గా ఉంది చూసారా, కాబట్టి వీటితో స్టార్ట్ చేస్తాను.
వీడెవరు మనకి బొమ్మలో చూస్తే మన ఆన్సర్లో రైట్ నుంచి మూడో వాడు. అవునా? మన ఆన్సర్లో రైట్ నుంచి మూడో అంటే ఒరిజినల్లో లెఫ్ట్ నుంచి మూడోవాడు. అంటే లెఫ్ట్ నుంచి మూడోవాడు ఎవడు? ఆరు. మా ఆరుకి మిర్రర్ అంటే ఏమవుతుంది? ఇది తిరుగుతుంది, అంతేనా? ఓకే. వీడేంటి తలకిందులు అయ్యాడు అంటే వీడు వద్దురాడు. ఓకే, ఈ రౌండ్ అనేది కిందకు ఉండాలి. వాడు కూడా సారీ ఇంకెక్కడ ఉంటున్నాడు మా వీడు కూడా పైకి వెళ్ళిపోయాడు. అవునా? పైకి వెళ్ళిపోయాడు కాబట్టి నాకు ఉంది. వీడు చూడండి కిందకే ఉన్నాడు కదా. సో ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్. అర్థమైందమ్మా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? అంటే ఇలా వెరిఫై చేసుకుంటూ రావాలే తప్ప. ఓకే, సో వీటిని ప్రతి అక్షరాన్ని మీరు ట్రాన్స్ మార్చేసి ఆ తర్వాత ఎక్కడ ఉందని ఎదుర్కొంటే టైం సరిపోదు. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? రైట్, సో ద నెక్స్ట్ వన్ అమ్మ, మీకు నాన్ వెర్బల్ రీజనింగ్, నేను చెప్పినంత డెప్త్, నేను చెప్పినన్ని మోడల్స్, నేను చెప్పినన్ని క్వశ్చన్లు మీకు దొరకాలంటే చాలా సైట్స్ మీరు వెరిఫై చేసుకోవాలి. ఓకేనా? ఓకే, కాబట్టి ఈ నాన్ వెర్బల్ రీజనింగ్ అయితే మీరు ఎటువంటి బుక్ని ప్రిఫర్ చేయక్కర్లేదు. కేవలం నేను చెప్పిన క్వశ్చన్స్ మళ్ళీ రివైజ్ చేస్తే 99.99% మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా మీరు చేసేసుకోగలచ్చు. ఓకేనా? రచ్చున్నాము నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, మలయాళం అంటమ్మా. ఓకే, బొమ్మ చూస్తే నిజంగానే మలయాళం ఉంది. అవునా? రైట్, దీనికి మిర్రర్ ఇమేజ్ ఏంటి? ఓకే, వెరీ సింపుల్. మా ఫస్ట్ వీడేగా ఫస్ట్ లెటర్ రావాల్సింది ఇక్కడ మిర్రర్ పెడితే. ఇదేంటి సార్ తలకిందలు అయ్యాడు? తలకిందలు అవ్వచ్చా? అవ్వకూడదు. అవునా? కాబట్టి వాడిని గుడ్డేసా ఫస్ట్. ఇప్పుడు రిమైనింగ్ వాళ్ళలో ఎక్కడ వేరియేషన్ ఉంటే అక్కడ స్టార్ట్ చేస్తా అని చెప్పాను. అవునా? ఎల్లో చూడండి తేడాగా ఉంది ఇక్కడ ఇక్కడ ఇక్కడ. అవునా? మూడు మూడు ఎల్లు వచ్చాయి. అంటే ఇక్కడ మూడోవాడు ఇక్కడ లెఫ్ట్ నుంచి మూడు అంటే ఇక్కడ రైట్ నుంచి మూడు. అవునా? అంటే ఎల్. మా ఎల్లకి మిర్రర్ ఇమేజ్ ఎవరమ్మా? ఇలా తిరగాలి, రైట్ సైడ్ తిరుగుతుంది కాబట్టి ఇది లెఫ్ట్ సైడ్ తిరగాలి. అవునా? వీడేంటి మళ్ళీ రైట్ ఎదిరిగాడు, నాకు వద్దీడు. ఈడేంది తలకిందులుగా డ్యాన్స్ చేస్తున్నాడు, శీర్షాసనం వేస్తున్నాడు. అవునా కదా? రైట్, మన శీర్షాసనం ఎప్పుడు వేయాలి? శీర్షాసనం అంటే తలకిందులో పెట్టాలి, కాలు పైన పెట్టాలి. అవునా? అది ఎప్పుడు జరుగుతుంది? వాటర్ ఇమేజెస్లో. అవునా? ఇది మిర్రర్ కదా, కాబట్టి ఇది వద్దు నాకు. ఓకే, సో ఆన్సర్ అమ్మా అయిపోయింది. సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. అమ్మా మనం ఎంత టైం స్పెండ్ చేసాం క్వశ్చన్ మీద అనేది కాదు, ఎంత ఫాస్ట్గా ఆన్సర్ చేయగలం అనేది మనకి ఇంపార్టెంట్. అవునా? చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్. అమ్మా సో దీన్ని పోలి ఉండేది ఎవరు? ఓకే, లెట్ స్టార్ట్ ఇట్. ఓకే, ఎఫెక్టివ్ ఆల్ఫాబెట్స్ అన్ని అవసరంలా ఎక్కడ ఒకసారి స్టార్ట్ చేసుకోవచ్చు. అవునా? అమ్మా ఫస్ట్ మిర్రర్ ఇమేజ్ తీసుకుంటే ఈ ఈకి మిర్రర్ అంటే ఎలాగే ఉండాల్సిందే. ఓకే ఓకే ఓకే, బట్ మారిపోయింది, కొట్టేసా. అమ్మా ఇక్కడ చూడండి, ఇక్కడ ఎఫ్ వచ్చింది, అక్కడ వి వచ్చింది. ఓకే, డిఫరెన్స్ ఇక్కడ కనపడింది కాబట్టి రెండోది ట్రై చేస్తాం. అమ్మా ఇక్కడ లెఫ్ట్ నుంచి రెండోది అంటే ఇక్కడ రైట్ నుంచి రెండోది, వికి వీగానే ఉండాలి. వీడేంటి తేడా కొట్టాడు, కొట్టేసా. అమ్మా ఇంకా రెండే రెండు ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి నాలుగు. వాటిలో ఎవరు సేమ్ ఉన్నారు, ఎవరు డిఫరెంట్ ఉన్నారు వెరిఫై చేద్దాం. ఓకేనా? సార్ ఇక్కడ చూడంగానే నాకేమర్థమైందంటే ఎఫ్ ఎఫ్ ఇద్దరు వచ్చారు సార్, అట్లా వస్తారు సార్. ఓకే, ఎఫ్కి మిర్రర్ ఇమేజ్ అంటే ఇలా రావాలి. అవునా? అంతేగాని సడన్గా ఇట్ట వచ్చిందండి అక్కడ, కాబట్టి నాకు వద్దోడు. కాబట్టి చూసుకోండి, ఎఫెక్టివ్ అంటే ఒకటి రెండు మూడు రైట్ సైడ్ నుంచి రెండోది. ఓకే, అటు రైట్ సైడ్ నుంచి మూడోది అంటే లెఫ్ట్ సైడ్ నుంచి మూడోది, ఒకటి రెండు మూడు. ఎఫ్ ఎఫ్కి మిర్రర్ ఇమేజ్ అంటే ఇది, కానీ వాడు ఇది ఇచ్చాడు అంటే ఫోర్త్ వన్ ఆల్రెడీ క్యాన్సల్డ్. ఓకే, అంటే ఇప్పుడు ఆన్సర్ అంటే చెప్పండమ్మా. ఫస్ట్ వన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? రైట్, ఇది చేసే పద్ధతి. రైట్, సో ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే రైట్, మనం ప్రతిసారి డైరెక్షన్స్ అవసరం లేదు మీకు, అందుకని నేను డైరెక్షన్స్ డైరెక్ట్ పక్కన పెట్టేస్తున్నాను. ఓకే రైట్, మనం ఇప్పుడు ఈ క్వశ్చన్ చూస్తే ఫస్ట్ మిర్రర్ ఇక్కడ పెడతాం కాబట్టి హెచ్ మారుతుంది, హెచ్ హెచ్గానే ఉంటుంది. సో వీడేంటో తేడా కొట్టాడు కాబట్టి కొట్టేశాను, మిగిలిన ముగ్గురు హెచ్ బాగానే ఉన్నారు. ఓకే, ఆ తర్వాత మా కే బాగానే ఉంది కానీ వీడేంటో రివర్స్ అయ్యారు కదా. మా వీడు రైట్ సైడ్ నుంచి రెండో వాడు కదా, అంటే కే అంటే ఇది రైట్ సైడ్ వచ్చింది కానీ లెఫ్ట్ సైడ్ రావాలి. అవునా? లెఫ్ట్ సైడ్ వచ్చాడా వీళ్ళిద్దరు? రాలేదు, కొట్టేశాను. సో ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? ప్రతిసారి మొత్తాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, అయితే మనం కొన్ని క్వశ్చన్లు చేసాం, ఒక ఆరు క్వశ్చన్లు చేసాం కాబట్టి మనకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను మీకు ఒక అద్భుతమైన పాయింట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, సపోజ్ ఏదైనా ఒక ఆల్ఫాబెట్టో లేదంటే ఒక నెంబరో ఒక సింబలో ఏదో తీసుకుందాం. ఇప్పుడు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇందులో ఉందమ్మా, లంబకోణ త్రిభుజం. ఓకే, దిస్ ఇస్ మై రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దీనికి మిర్రర్ ఇమేజ్ గీసాను అనుకోమ్మా, ఏమవుతుంది? ఇలా తిరుగుద్ది. అవునా? ఇదేగా మనం ఇందాక అనుకుంది కూడా, ఇది దీనికి మిర్రర్ ఇమేజ్. అవునా? ఎంఐ అంటే మిర్రర్ ఇమేజ్. ఎంఐ అంటే షామి కంపెనీ మొబైల్ కాదమ్మా. ఓకేనా? జాగ్రత్త. మళ్ళీ మిర్రర్ తీసుకున్నాను అనుకోమ్మా, అంటే మళ్ళీ ఇలా ఉన్నది, ఇది తిరిగిపోయింది. అవునా? ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయండి, మళ్ళీ ఒరిజినల్ వచ్చేసింది. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మిర్రర్ ఆఫ్ మిర్రర్ ఈజ్ ఒరిజినల్. ఎందుకు ఈ పాయింట్ చెప్పాను అంటే అప్పుడప్పుడు ఏమవుతారంటే, ఓకే ఒక
పదం యొక్క మిర్రర్ ఇమేజ్ అని చెప్పి వాడిస్తాడమ్మా. ఓకే, సపోజ్ ఇలా అన్నాడమ్మా, ఓకే ఇది ఉందమ్మా, దీని ఒరిజినల్ ఇమేజ్ ఏంటి అని అడిగాడు అనుకోమ్మా. మనం చాలామంది ఏం చేస్తారంటే ఇది రావాలంటే ఎలా ఉండాలి ఎలా ఉండాలి, ఓ అసలు ఒరిజినల్ ఏంటి అని చెప్పి ప్రతి ఆప్షన్ తెరదీపం మొదలెడతారు. ఇది మిర్రరేగా, అదే కూడా చెప్పింది, దీని యొక్క ఒక పదం యొక్క మిర్రర్ ఇమేజ్ ఇది. అయితే ఒరిజినల్ పదం ఏంటి అంతేనా? ఇప్పుడు ఏమనుకుంటానమ్మా, ఒరిజినల్ పదం నుంచి మిర్రర్కి వెళ్ళే బదులు ఇది ఒరిజినల్, ఇది మిర్రర్, అవునా? మిర్రర్ని మళ్ళీ మిర్రర్లో పెడితే ఏమొచ్చింది? ఒరిజినలేగా. అంటే దీనికి మిర్రర్ ఇమేజ్ కనుక్కుంటే సరిపోతుంది, ఓకేనా? అంటే దీనికి మిర్రర్ ఇమేజ్ ఏంటమ్మా? ఫస్ట్ వీడితో స్టార్ట్ అవ్వాలి. అంటే ఇక్కడ మిర్రర్ పెట్టాలిగా, మిర్రర్ ఇమేజ్ అంటే ఓకే, అంటే ఫస్ట్ వీడిని తిప్పితే ఎవడొస్తాడమ్మా? ఎల్. అది వీడిని తిప్పితే ఈ, ఆ తర్వాత వీడిని తిప్పితే ఈ, అవునా? అంటే ఆన్సర్ ఏంటమ్మా? లి. ఇలాంటివి పదాల్లో కాకుండా సింబల్స్ ఇచ్చినప్పుడు బాగా ఉపయోగపడతాయి, ఓకేనా? చూడమ్మా, ఇక్కడ ఒక బొమ్మ యొక్క, ఒక బొమ్మ యొక్క ఓకే మిర్రర్ ఇమేజ్, అమ్మా నేను మొత్తం రాసే ఇమేజ్ అవుతుంది, డైరెక్ట్గా రాసేస్తాను. ఇదమ్మా, అయితే లేంటి వాడు అప్పుడు అడుగుతాడంటే దేని యొక్క ప్రతిబింబం ఇది అవుతుంది అని అడుగుతాడమ్మా. ఓకేనా, దేని యొక్క ప్రతిబింబం ఇది అవుతుంది అంటే ఇది దీని యొక్క ప్రతిబింబం అదమ్మా మిర్రర్. మనం ఈ ఒరిజినల్ కనుక్కునే బదులు మిర్రర్కి మళ్ళీ మిర్రర్ కనుక్కుంటే అదే ఒరిజినల్ వచ్చేస్తుంది, అవునా? కానీ మనం ఏం చేయాలమ్మా, దీన్ని కూడా మళ్ళీ మిర్రర్లో చూడాలి. అంటే ఒరిజినల్ ఇచ్చి మిర్రర్లో అడిగినా మనం మిర్రర్ ఇమేజే కనుక్కోవాలి, మిర్రర్ ఇచ్చి ఒరిజినల్ అడిగినా మనం మళ్ళీ మిర్రర్ ఇమేజే కనుక్కోవాలి. అర్థమైందా? అంటే ఇప్పుడు కూడా ఏం చేయాలమ్మా, నేను మళ్ళీ మిర్రర్ ఇమేజ్, మిర్రర్ ఇమేజ్ అంటే స్క్వేర్ స్క్వేర్ కానీ అలాగే ఉంది సార్, మధ్యలో ఉన్నాడు మధ్యలోనే ఉంటాడు సార్, అటు పోడు, కుడివైపు ఉన్నాడు ఎడమవైపుకి, ఎడమవైపు ఉన్నాడు కుడివైపుకి సార్, వీడు ఎడమవైపు ఉన్నాడు కాబట్టి వీడు కుడివైపు సార్, వీడు ఎడమవైపు ఉన్నాడు కాబట్టి వీడు కుడివైపు ఉన్నాడు కాబట్టి ఎడమవైపు సార్, వీడు ఇటువైపు ఉన్నాడు కాబట్టి అటువైపు తోసేస్తున్నాను సార్, అంటే స్టార్ డాట్ ఇక్కడికి సార్, స్టార్ ఇటువైపుకి సార్, దట్ ఈస్ ద ఆన్సర్. అర్థమైంది? అది ఒరిజినల్ దానికి. అంటే ఇప్పుడు నువ్వు దీనికి మిర్రర్ కనుక్కుంటే ఇది వస్తుంది, మిర్రర్కి మళ్ళీ మిర్రర్ కనుక్కుంటే అదే వస్తుంది. అర్థమైందా? ఇది ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎలా ఉంటుందంటే ఇది ఒరిజినల్ ఇమేజ్, ఇది మిర్రర్ ఇమేజ్. ఒరిజినల్ని మిర్రర్గా మార్చి మిర్రర్లో పెడితే మళ్ళీ మిర్రర్ వస్తుంది, మిర్రర్ని మళ్ళీ మిర్రర్లో పెడితే ఒరిజినల్ వస్తుంది, మళ్ళీ మిర్రర్లో పెడితే మిర్రర్ వస్తుంది మళ్ళీ. అంటే ఇలా తిరుగుతూ ఉంటాయి ఇవి. అర్థమైందా? రైట్, గుడ్, నెక్స్ట్ వన్. ఓకే అమ్మా, సేమ్ టు సేమ్ ఇప్పుడు ఇదే క్వశ్చన్ని వాటర్ ఇమేజెస్ గీద్దాం అమ్మా ఒకసారి. ఓకే, దీనికి ఒక వాటర్ ఇమేజ్ ఇది, అవునా? ఓకే, వాటర్ ఇమేజ్ అంటే తలకిందలు అవడమేగా. ఓకే, తలకిందలు అయితే ఏమవుతుందో చెప్పండమ్మా, ఇది వాటర్ ఇమేజ్, అవునా? వీడి దగ్గర ఉన్నాడు కానీ దగ్గరలో వచ్చాడు, దూరంలో ఉన్నాడు దూరం వెళ్ళిపోయాడు, సరిపోయి. దీనికి మళ్ళీ వాటర్ ఇమేజ్ కనుక్కుంటే సార్, వాడు దూరంలో ఉన్నాడు సార్, అంటే నేను దూరంలోనే తీసుకోవాలి సార్ వాడిని, రైట్ సైడ్ పొట్ట రైట్ సైడే ఉంటుంది, మారదుగా. మరి నేను సైడ్ తగ్గించా అంటే బేస్డ్ అయింది నా బోర్డ్ సైజ్ బట్టి సైడ్ తగ్గించా అంతే. ఓకే, బట్ మీరు అబ్జర్వ్ చేస్తానంటే సేమ్ సైజ్ మనం ఎలా తీసుకున్నా. కాబట్టి మళ్ళీ ఏమైంది, మిర్రర్ వాటర్ ఆఫ్ వాటర్ కూడా ఒరిజినల్ ఇమేజే. ఓకే, చూడమ్మా, వాటర్ ఒరిజినల్ ఇమేజ్, దానికి ఇది వాటర్ ఇమేజ్ అయితే మళ్ళీ నువ్వు దాన్ని వాటర్లో పెడితే వచ్చేది వాటర్ ఇమేజే, సారీ ఒరిజినల్ ఇమేజే. అర్థమైందా? వాటర్ ఆఫ్ వాటర్ ఇస్ ఆల్సో ఈక్వల్ టు విచ్ వన్? ఒరిజినల్ వన్. ఓకేనా? రైట్, చూడమ్మా నెక్స్ట్ వన్. ఇంక నేను దాని మీద ఎగ్జాంపుల్ చూపించమ్మా, లెట్స్ గో టు ద ప్రాబ్లమ్స్ డైరెక్ట్లీ. ఓకే, రైట్, ఓకే రైట్ అమ్మా, దీనికి మిర్రర్ ఇమేజ్ కావాలంటమ్మా, ఒకసారి జాగ్రత్త చూద్దామా. ఓకే అమ్మా, ఇలా తీసుకొస్తే మొట్టమొదట ఎవరితో స్టార్ట్ అవ్వాలమ్మా మిర్రర్ ఇక్కడ ఉంటుంది కాబట్టి త్రీని మిర్రర్లో చూడడం మొదలుపెట్టాలి, అవునా? త్రీని మిర్రర్లో చూస్తే ఇది లెఫ్ట్ నుంచి రైట్ తిరిగింది కాబట్టి మనం రైట్ నుంచి లెఫ్ట్ తిప్పాలి, అంటే ఇదేగా త్రీ. ఇది ఎక్కడెక్కడ ఉందో చూడండి సార్, ఇక్కడ మాత్రం త్రీ త్రీగానే ఉంది సార్ నాకు వద్దీడు, మిగిలిన మూడు చోట్ల ఫైన్. మిగిలిన మనం చూస్తే ఒకసారి రెండో వాడు ఏదో తేడా కనిపిస్తున్నాడు, అవునా? రెండో వాడు చూడండి, రెండో అంటే వీడేగా ఇంచి. మనం చేస్తుంది మిర్రర్ ఏమే చేస్తా, వాటర్ ఏమే చేస్తా, మిర్రర్. మిర్రర్ అంటే ఎడమవైపు కుడివైపుకి, కుడివైపు ఎడమవైపు రావాలి, అవునా? అంటే పొట్ట ఎడమవైపు దాని ఎందుకు కాబట్టి సార్ కుడివైపు దాన్నాం. ఓకే, ఈ గీత ఇలా తీసుకుంటే సరిపోద్ది అంతేనా, అవునా? రైట్, ఇప్పుడు అది ఎక్కడుందో చూడండి ఒకసారి జాగ్రత్తగా సార్. వీడు తలకిందలు అయ్యాడు సార్ నాకు వద్దు, తలకిందలు అయితే అది మిర్రర్ వాటర్ ఇమేజ్, అవునా? వీడు కూడా తలకిందలు అయ్యాడు సార్ నాకు వద్దు, అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అయిపోయింది. ఓకేనా? అన్నిసార్లు మొత్తాన్ని చూడాల్సిన అవసరం మనకి లేదు, ఓకేనా? రైట్, ఎంతవరకు అవసరమో అంతవరకు చూస్తే సరిపోతుంది. రైట్, సో నెక్స్ట్ వన్ ఎయిత్ క్వశ్చన్. ఓకే ఓకే అమ్మా, సూపర్వైజర్. ఓకే ఓకే, మిర్రర్ పెడదామమ్మా, మిర్రర్ పెడితే
డిఫరెన్స్ ఎక్కడో అక్కడ చూసుకోండి. ఫస్ట్ ఫస్ట్ లెటర్లోనే డిఫరెన్స్ క్లియర్గా ఉన్నాయి, చాలు ఫస్ట్ లెటర్తోనే మనకి మాక్సిమం అయిపోయే అవకాశం ఉంది. లాస్ట్లో ఉన్నాడు ఫస్ట్ రావాలి కదా ఆర్, కుడివైపు కూడా ఎడమవైపు రావాలి కాబట్టి ఈ గీతలు కుడివైపు ఉన్నాయి కాబట్టి సరే ఎడమవైపు రావాలి అంటే సరిపోయిందా? అయిపోయింది. అది ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇక్కడ తల కింద లేదు కదా నాకు వద్దు. వాడు ఎస్ ఎస్ అసలు ఎస్ లేకుండా చేస్తారు మధ్యలో, వీడు ఎందుకు వస్తాడు? వీడు ఫస్ట్ అవుడు కదా, ఫస్ట్ అవుడు మనకు వస్తాడా? మనం వాటర్ మీద చేస్తామా మిర్రర్ మీద చేస్తామా? చూడండి అక్కడ ఏమన్నాడు, ప్రతిబింబాన్ని లేదా అద్దంలో బింబాన్ని పోలి ఉండాలన్నాడు. అద్దంలో ఉంటే కుడివైపు ఎడమవైపు అవ్వాలి. వీడేం సార్ ఫస్ట్ అవుడి ఫస్టే పెట్టాడు వీడు, నాకు వద్దు అంటే ఆన్సర్ అమ్మా ఫస్ట్ ఆప్షన్ అయిపోయింది. ఎలిమినేషన్ ప్రాసెస్ ఓకేనా? మ్యాక్సిమం ఇలాంటి టాపిక్స్ అన్నింటినీ ఎలిమినేషన్తో చేయడమే ఈజీ. చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్. ఓకే రైట్, మా దీనికి మిర్రర్ ఇమేజ్ ఏంటి? మరి దీనికి మిర్రర్ ఇమేజ్ ఏంటంటే ఫస్ట్ ఏం చేయాలి, నువ్వు ఇక్కడ మిర్రర్ పెట్టాలి, ఈతో స్టార్ట్ చేసుకోవాలి. సార్ అన్ని చోట్ల ఈ సేమే ఉంది సార్, నేను ఈతో స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ ఈ సింబల్ కూడా ఏంటి అనేది పక్కన పెట్టిన, అది సేమ్ ఉందా లేదా? వీడు సేమ్ ఉన్నాడు నాకు వద్దు. సరే వీడిలో తేడా ఉన్నాడు సార్, రకరకాల తేడాలు ఉన్నాయి సార్. అంటే వీడు ఎన్నోవాడు? ఒకటి రెండు మూడు నాలుగు. కుడివైపు నుంచి నాలుగో వాడు అంటే మనం ఎడమవైపు నుంచి నాలుగో వాడిని చూడాలి. ఎడమవైపు నుంచి నాలుగోడు ఎవడు? జెడ్. మా జెడ్ అనేవాడు ఎలా మారుతాడు? నువ్వు కుడివైపు ఎడమవైపు నుంచి కుడివైపుకి వెళ్ళావు కాబట్టి కుడివైపు నుంచి ఎడమవైపు ఇలాగే మారేది. అది ఎక్కడ ఉందో చూడండి, ఇక్కడ ఉంది. ఇక్కడ యాసిస్ జెడ్ ఉంది, నేను కొట్టేశా. అక్కడ యాసిస్ జెడ్ ఉంది, నేను కొట్టేశా. వీళ్ళిద్దరూ ఓకే. ఇంకా ఒకటి నాలుగు, ఒకటి నాలుగు రిమైండింగ్ వాళ్ళు వెరిఫై చేద్దాం. ఏ ఫైన్ అమ్మా, అది చూసి చెప్పేయచ్చు కదా. ఓకే జీ అక్కడ బాగానే ఉంది, ఇక్కడ కూడా జీ బాగానే ఉంది, రెండు ఒకటే ఉన్నాయి. ఏ ఏ ఓకే, మిగిలిన సేమ్ ఉన్నాయా? ఈఎన్ఐ జెడ్ ఏ జీ ఏఎం ఓకే అమ్మా సేమ్ ఉన్నాయండి మీ రెండు ఇంకా. ఓకే సో ఆ రెండులో ఏదైనా ఆన్సర్ పెట్టేసుకోవచ్చు. ఎక్కడైనా తేడా ఉందని చూడండి, ఎం ఏ జి ఏ జెడ్ ఐఎన్ఈ ఓకే ఈఎన్ఐ హౌ అమ్మా వీ ఫర్గాట్ వన్ థింగ్ అమ్మా, ఫస్ట్ లెటర్ ఏముండాలి? ఈ ఉండాలి కదా. తర్వాత చెప్పింది ఇక్కడ లాస్ట్ లెటర్లో ఈ ఉంది నాకు వద్ద స్టేడు. సో ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్. అర్థమైందా? ఆన్సర్ అండ్ ఆప్షన్మా ఫోర్త్ ఆప్షన్. ఓకే రైట్, చూడమ్మా నెక్స్ట్ వన్ పదో క్వశ్చన్. ఓకే రైట్ చూడమ్మా. సో మా ఇప్పుడు దీని సంగతి ఏంటి? లెటర్ జూమింగ్ కొంచెం జూమ్ చేద్దాం. ఓకే రైట్ చూడమ్మా. ఓకే ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేయాలి? మిర్రర్ ఇక్కడ పెడతాం కాబట్టి ఎయిట్తో స్టార్ట్ చేయాలి. వీడు తేడా కొట్టాడు, కొట్టేశాను. ఓకే ఓకే అమ్మా ఫస్ట్ ఎవరితో స్టార్ట్ అవ్వాలమ్మా? ఎయిట్తో స్టార్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ ప్లేస్లోకి ఎయిట్ రావాలి. సారీ మనం రాంగ్ కొట్టేశాం. ఫస్ట్ ప్లేస్లోకి ఎయిట్ రావాలి అవునా? యాసెస్ ఇక్కడ రాలేదు, కొట్టేశాను. మిగిలిన మూడు చోట్ల వచ్చింది, ఫైన్. ఓకే అమ్మా ఇంకా రిమైనింగ్లో ఎక్కడ తేడా ఉందో చూసుకోండి. ఓకే జనరల్గా ఎల్ ఎక్కడ ఇచ్చినా మ్యాక్సిమం తేడా ఇస్తుంటాడు, చూసుకోండి. ఇక్కడ ఎల్ కానీ సెవెన్ కానీ వీడిని చూడండి. ఆ ప్లేస్లో ఎవరమ్మా? రైట్ సైడ్ నుంచి రెండో వాడు. అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి రెండో వాడు ఎవరమ్మా? ఎల్. ఎల్కి మిర్రర్ ఇమేజ్ ఏమవుతుంది? ఇదేగా. ఓకే అంటే అది ఎక్కడ వచ్చిందో ఒకసారి వెరిఫై చేసుకోండి. ఓకే అమ్మా ఇది ఎన్నో అవ్వాలి, ఇటు లెఫ్ట్ సైడ్ నుంచి రెండోది కాబట్టి రైట్ సైడ్ నుంచి రెండోది. బాగానే ఉంది, బాగానే ఉంది. వీడు తేడా కొట్టాడు, కొట్టేశాను. ఓకే ఇక రిమైనింగ్ వీళ్ళిద్దరిలో ఎవరు తేడాగా ఉన్నారో చూసుకుందాం. ఎయిట్ నెక్స్ట్ సింబల్ బాగానే ఉంది. ఈ తేడా కొట్టాడు చూసుకోండి ఇద్దరిలోనూ, అంటే వీడితో మనకు ఆన్సర్ అయిపోయినట్టే అవునా? వాడు ఎన్నోవాడు? రైట్ సైడ్ నుంచి మూడోవాడు అంటే లెఫ్ట్ సైడ్ నుంచి మూడోవాడిని మనం తీసుకోవాలి అవునా? సరే అమ్మా లెఫ్ట్ సైడ్ నుంచి మూడోవాడు అంటే రైట్ సైడ్ నుంచి మూడోవాడిని తీసుకోవాలి. ఒకటి రెండు మూడు అంటే సెవెన్. అమ్మా సెవెన్కి మిర్రర్ ఇమేజ్ అంటే ఎలా ఉండాలి? ఇలా ఉండాలి అవునా? ఇక్కడ బాగానే ఉన్నాడు. అక్కడ తల కింద లేదు వాటర్ ఇమేజ్ అయ్యాడు అవునా? సో అంటే ఎన్నో ఆప్షన్మా? థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? ఇక్కడ చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్ పదకొండు. బ్రిస్క్ బీఆర్ఐఎస్కే బ్రిస్క్ అవునా? ఓకే అమ్మా ఫస్ట్ ఎవరితో స్టార్ట్ అవ్వాలి? కేతో స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ మిర్రర్ వస్తుంది కాబట్టి అవునా? ఆ కే ఎలా ఉండాలి? ఇలా ఉండాలి. అన్ని చోట్ల లేదు, ఇక్కడ తేడా కొట్టింది కే అవునా? కాబట్టి వాడు కొట్టేశారు. ఇక రిమైనింగ్ నెక్స్ట్ ఎవరు రావాలి? మా కే తర్వాత ఎస్ రావాలి. ఎస్ ఇక్కడ ఫైన్. ఎస్ ఇక్కడ మారింది చూడండి. ఎస్కి మిర్రర్ ఇమేజ్ అంటే ఎలా ఉండాలి? ఇలా ఉండాలి కదా. ఇక్కడ సేమ్ వచ్చింది, కొట్టేశాను. ఓకే నెక్స్ట్ అమ్మా ఇప్పుడు వీళ్ళిద్దరు మిగిలేదు కదా, ఎక్కడ తేడా ఉందో చూడండి. ఆర్ యాషెస్గా ఉన్నాడు అవునా? అంటే ఆ డిజిట్ చూడండి ఎన్నోదమ్మా, ఇది లెఫ్ట్ సైడ్ నుంచి సెకండ్ వన్, సారీ రైట్ సైడ్ నుంచి సెకండ్ వన్ అంటే లెఫ్ట్ నుంచి సెకండ్ వన్ అంటే ఆర్. ఆర్కి మిర్రర్ ఇమేజ్ అంటే ఎలా వస్తుంది? ఇది కదా, అక్కడ ఆర్ ఆర్గానే ఉండిపోయింది అంటే సెకండ్ వన్ క్యాన్సిల్.
అంటే ఎన్నో ఆప్షన్మా, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. అర్థమైందమ్మా? రైట్. సో ద నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, ఇవి భయంకరమైన క్వశ్చన్ ఏం కాదమ్మా, కొంచెం పేషెన్స్ ఉండాలి అంతే. ఓకేనా? సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఓకే అమ్మా. ఇప్పటి వరకు మనం దేంట్లో చూస్తామమ్మా, ఆల్ఫాబెట్స్ చూసాం కదా, ఇప్పుడు మనం బొమ్మల్లోకి వెళ్తున్నాం. ఓకేనా? లెట్ అస్ సీ దిస్. ఓకే అమ్మా, ఈ క్వశ్చన్ చేసేటప్పుడు నేను మీకు ఒక కొత్త వేలో థింక్ చేయడం నేర్పిస్తాను, జాగ్రత్తగా వినండి. ఓకేనా అమ్మా? ఇక్కడ ఇలా తీసుకుంటే ఈ డాట్ ఇక్కడికి వచ్చింది, అవునా? ఇలా తీసుకుంటే ఈ డాట్ ఇక్కడికి వచ్చింది, అవునా? అంటే ఇది ఎలా ఉందమ్మా, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి కిందకు వచ్చింది, అవునా? మనం గీసేది మిర్రర్ కాబట్టి, ఓకే, మిర్రర్ ఇమేజెస్ ఎలా ఉంటాయమ్మా, పైనుంచి కిందకు వస్తే అది పైనుంచి కిందకే వస్తుంది, కానీ రైట్ నుంచి లెఫ్ట్ వస్తే లెఫ్ట్ నుంచి రైట్ రావాలి, అవునా? లెఫ్ట్ నుంచి రైట్ ఎక్కడ వచ్చిందో చూసుకోండి. ఇక్కడ స్ట్రైట్ వచ్చింది ఒకటే, స్ట్రైట్ వచ్చింది ఒకటేసి, స్ట్రైట్ వచ్చింది ఒకటేసి సార్, లెఫ్ట్ నుంచి రైట్ వచ్చింది సార్. సో ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అయిపోయింది. అంటే ఎందుకంటే పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. అర్థమైంది? అర్థం కాలేదు. అంటే ఇలా అంటే నువ్వు ఒక క్వశ్చన్ని చూస్తే ఇలా చేస్తాను అలా చేస్తాను చెప్పాల్సిన అవసరం లేదు, నీకు ఎలా కంఫర్ట్ అయితే అలా చేయి, కానీ కరెక్ట్ ఆన్సర్ పెట్టుకో. లెఫ్ట్ టు రైట్ తిరగాలి, రైట్ టు లెఫ్ట్ తిరగాలి అంతే. ఓకేనా? రైట్. అమ్మా ఇది లెఫ్ట్ సైడ్లో ఉన్న డబ్బా అటు రైట్ సైడ్లోకి వచ్చేసింది, ఫైన్. ఓకే అమ్మా, ఈ గొట్టం అనేది ఇటువైపు రైట్ సైడ్ చిన్నది కాబట్టి ఈసారి లెఫ్ట్ సైడ్ చిన్నది రావాలి, వచ్చేసింది. ఇటు లెఫ్ట్ సైడ్ పెద్ద ఉండాలి, అటు రైట్ సైడ్ పెద్ద వచ్చేసింది. అంటే ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఎగ్జాక్ట్ సరిపోయి చూసారా, 1/4. ఓకే, అంటే ఇలా డాట్స్ని బట్టి కూడా చెప్పేసుకోవచ్చాము మనం. ఓకేనా?